కాలిపూర్ అనే గ్రామంలో ఎవ్వరూ తెల్లగా అందంగా ఉండరు. ఎందుకంటే అక్కడున్న నల్ల దయ్యం ప్రభావం మధ్యరాత్రిలో రోజు తనే అక్కడ తిరుగుతుంది. ఆ దయ్యం నవ్వుతున్నది వింటే ఎవ్వరూ బయటికి రారు. ఒకరోజు ఏం జరిగిందంటే పుష్ప మరియు ప్రియా ఇద్దరూ వేరే ఏదో ఊరికి వెళ్తున్నారు. మధ్యలో వాళ్ళ కార్ రిపేర్ అయిపోతుంది. అయ్యో ఛా, ఇప్పుడు ఏం చేయాలి? సరే ఏం చేయాలి, ఇప్పుడు ఏదైనా చేసి ఈ కార్ ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. సరే దా. పుష్ప మరియు ప్రియా వాళ్ళ కాలు బయటికి పెట్టిన వెంటనే ఊరు చాలా నిశ్శబ్దంగా ఉంది. గట్టిగా వస్తున్న గాలి ఆగిపోయి చాలా నిశ్శబ్దంగా ఉంది. ఏ, ఈ స్థలం చాలా విచిత్రంగా ఉంది కదా. అవును, చాలా నిశ్శబ్దంగా ఉంది. మనం కార్లో నుంచి దిగొండకూడదేమో. సరే వదిలే, కార్ త్వరగా రెడీ చేసి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరేదా. ఇద్దరు కార్ ఏమైందో అని చెక్ చేస్తున్నప్పుడు ప్రియాకి తన వెనకాల ఎవరో నించున్నట్టు అనిపిస్తుంది. టక్కని తిరిగి చూస్తుంది. నువ్వేమైనా చూసావా? నా వెనక ఎవరో ఉన్నారనిపిస్తుంది నాకు. నువ్వే అన్ని అనుకోవద్దు, త్వరగా పంచుడు. ప్రియా మళ్ళీ కార్ రెడీ చేయడానికి ప్రారంభిస్తుంది. ఆ సమయంలో ఎవరు వాళ్ళిద్దరిని భయపెడతారు. ఇద్దరు చాలా భయపడతారు. నేను చెప్పాను కదా, ఇక్కడ ఎవరో ఉన్నారు. ఎవరు, ఎవరైనా ఉన్నారా? నేనే నల్ల దయ్యం. నల్ల దయ్యమా? అవును, నల్ల దయ్యాన్ని. నల్ల దయ్యం వాళ్ళ ముందు వచ్చి నించుంది. వాళ్ళిద్దరు ప్రాణాలు కాపాడుకోవడం కోసం చాలా వేగంగా పరిగెడతారు. ప్రియా రా, త్వరగా వెళ్దాం. చూడు, అక్కడ ఏదో ఆశ్రమం ఉంది, దా అక్కడికి వెళ్దాం. ఇద్దరు వేగంగా పరిగెత్తి వెళ్లి ఆశ్రమంలోకి వెళ్లారు. అక్కడ తలుపుల దగ్గర నించున్నప్పుడు అక్కడ ఒక గురుజీ వచ్చారు. తీసుకోండమ్మా, నీళ్లు తాగండి. ఆ నల్ల దయ్యం. నాకు అంతా తెలుసమ్మా. అది మమ్మల్ని చంపేస్తుంది, చంపేస్తుంది. మీరు ఈ ఆశ్రమంలో ఉన్నంత వరకు ఆ దెయ్యం మిమ్మల్ని ఏమీ చేయదు. గురుజీ అలా చెప్పిన వెంటనే వాళ్ళిద్దరూ కొంచెం రిలాక్స్ అవుతారు. అదెవరు, మమ్మల్ని ఎందుకు చంపుతుంది? ఎందుకంటే మీరిద్దరు ఎర్రటి రంగులో ఉన్నారు. ఏమంటున్నారు? 100 సంవత్సరాల క్రితం ఆ నల్ల దెయ్యం అయిన ఆమె బ్రతికి ఉంది. ఆమె పేరు కాళి. కాళి తన పేరులాగానే నల్లగా ఉండేది. అయినా ఆమెకు తన రంగు గురించి ఎటువంటి దిగులు లేదు, సంతోషంగా ఉండేది. ఏ నల్లదానా, ఏదైనా చందనమో పసుపో వేయి, కొంచెం తెల్లగా తయారవుతావు. అయ్యో అమ్మమ్మ, ఇప్పుడు నేను తెల్లగా అవ్వాలని నేనేమన్నా అన్నానా? దేవుడు నన్ను తెల్లగా పుట్టించాలనుకున్నాడనుకో తెల్లగా పుట్టేదాన్ని, కానీ ఆ దేవుడు నన్ను నల్లగా పుట్టించాడు. ఇప్పుడు నేనేమంటున్నానో నీకు అర్థం కావట్లేదు, కానీ పెళ్లి వయసు వచ్చినప్పుడు నీకు బాగా అర్థమవుతుంది. సరిగ్గా అలాగే జరిగింది. కాళీని చాలా మంది అబ్బాయిలు ఏడిపించారు. మా, నాకు ఈ అమ్మాయి ఇష్టం లేదు, ఈమె రంగు కోకిలలాగా నల్లగా ఉంది. అలాంటి మాటలు విని విని తనకి తన నల్లటి రంగు మీద కోపం వచ్చేది. ఎప్పుడూ వాళ్ల నాయనమ్మ ఒడిలో తల పెట్టుకుని ఏడుస్తుండేది. ఏడవద్దు, నీ కోసం ఖచ్చితంగా ఒక అబ్బాయి ఈ ఊర్లో పుట్టుంటాడు, నేను చూసుకుంటాగా. నేను నల్లగా ఉన్నానని అందరూ నన్ను వద్దంటున్నారు, నేనంతా సేయంగా ఉన్నానా? నువ్వు చాలా అందంగా ఉన్నావు నాన్న, కానీ ఊర్లో ఉన్న వాళ్ళకి కళ్ళు లేదు, నీ అందాన్ని చూడలేకపోతున్నారు. కాళీ వాళ్ళ నానమ్మ ఎల్లప్పుడూ మంచి విషయాలు చెబుతుండేది. తరువాత ఒకరోజు ఒక నల్లటి అబ్బాయి సంబంధం వచ్చింది. అతని పేరు భీమ్. తనను పెళ్లి చేసుకోవడానికి ఒకరు వచ్చినందుకు కాళీ సంతోషించింది. కాళీ వాళ్ల నానమ్మలు పెళ్లి పనుల్లో బిజీ అయ్యారు. కొన్ని నెలల తర్వాత కాళీ ఇంకా వాళ్ల నానమ్మలకు ఏం తెలిసిందంటే భీమ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని. కాళీ ఇంకా వాళ్ల నానమ్మలు పెళ్లి మండపంలోకి పరిగెట్టుకుంటూ వెళ్లారు. అయ్యో దేవుడా, అబ్బాయి, నువ్వు కాళీని పెళ్లి చేసుకుంటున్నావని నువ్వు ప్రమాణం చేశావు కదా. అది అప్పటి మాట. నాకిప్పుడు ఈ ఎర్రటి అమ్మాయి సంబంధం వచ్చింది, నేను ఈమెనే పెళ్లి చేసుకుంటాను. మీరు తనని పెళ్లి చేసుకోకండి, నన్నే పెళ్లి చేసుకోవాలి. కాళీ భీమ్ యొక్క చేయి పట్టుకుని లాగసాగింది. భీమ్ తన చేతిని విడిపించుకుంటూ కాళీని గట్టిగా తోశాడు. ఆమె నేల మీద పడిపోయింది. ఇదంతా చూస్తున్న జనం కాళీ పట్ల నవ్వసాగారు. అది చూసిన కాళీ కోపంతో శపథం చేసింది.
నవ్వండి, ఎంత నవ్వాలనుకుంటున్నారో నవ్వండి, ఎందుకంటే తర్వాత మీరు నవ్వలేరు. మీకు తెల్లగా ఉన్న వాళ్ళే ఇష్టం కదా, ఇదే తెల్లగా ఉన్న వాళ్ళు మీకు శాపంగా మారుతారు అని చెప్పి కాళి ఎదురుగా ఉన్న అగ్నిగుండంలో దూకి కాళి మరణించింది. అప్పట్నుండి కాళి దెయ్యమయ్యింది. అప్పట్నుండి ఆమె విధ్వంసం సృష్టించసాగింది. చాలామంది ఎర్రటి రంగు వాళ్లని చంపింది. ఇక ఆమె భయంతో ఊరి వాళ్లంతా హడలిపోయారు. ఇంకా ఎంతో మంది ఎర్రటి రంగులో ఉన్న వాళ్లంతా ఊరు వదిలి వెళ్లిపోయారు. కాని గురుజీ, ఈ దయ్యాన్ని తొలగించడానికి మనమేం చేయలేమా? ఉపాయం ఉంది, కాని చాలా కఠినం. అది కూడా ఎవరు చేయగలరంటే ఆ కాళీదెయ్యం బారి నుండి ఒకసారి తప్పించుకున్న వాళ్లే, అంటే మీలాగే. మేమేం చేయాలి? ఈ ఆశ్రమంలో వజ్రంతో చేసిన ఒక ఆయుధం ఉంది. అది అమ్మవారి ప్రియమైన ఏనుగు ఎముకలతో చేయబడింది. ఏళ్ల కృషితో దానికి శక్తి సిద్ధించింది. మీరిద్దరూ ఒకవేళ ఆ ఆయుధాన్ని కాళీదెయ్యం మీద ప్రయోగిస్తే దాని అంతం నిశ్చితమవుతుంది. కానీ మేం చేయగలుగుతామా? మీ ఇద్దరికీ మరో గత్యంతరం లేదు. ఆ కాళీదెయ్యం మీ ఇద్దరిని చూసేసింది. అది ఇక్కడే ఎక్కడో మీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీరు గనక ఈ మఠం దాటి వెళితే అది మీ మీద దాడి ఖచ్చితంగా చేస్తుంది. బాబా, మీరాశీర్వదించండి, ఆ నల్లదెయ్యం ఆత్మానికి శాంతి దొరికేలా చూస్తాం. ఆ గురూజీ వాళ్ళకి దేవుని పాదాల దగ్గర ఉంచిన ఏనుగ దంతాలు ఇస్తాడు. తర్వాత వాళ్ళిద్దరికీ ఆయన కుంకుమం పెడతారు. విజయీ భవ. ఆ ఆయుధాన్ని పట్టుకుని ఆ ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ కాళ్ళు బయటికి పెట్టిన వెంటనే ఎప్పటిలాగా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అక్కడుంది చూడు, చావడానికి తయారయ్యారా? తన గమనాన్ని నా వైపు లాగుతాను, నువ్వు దాన్ని చంపే. ఆ గురుజీ ఏమన్నారంటే, ఈ అమ్మాయిని ఎవరో ఒక అబ్బాయి వద్దనేశాడంట. మనకో ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం తెల్లగా ఉన్నాం కదా, హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. అది విన్న వెంటనే దయ్యానికి కోపం వస్తుంది. ఓ అలాగా, అయితే మీకు అన్ని విషయాలు తెలిసినట్టున్నాయి. అవును, నేను నల్లగానే ఉన్నాను, కానీ ఈ తెల్లగా ఉన్న తోలు మీకు శాపంగా మారుతుంది. శాపం. నల్లదయ్యం కోపంతో పుష్ప దగ్గరికి వెళ్తుంది. తన గొంతు పిసికి చంపడానికి ప్రయత్నిస్తుంది. అదే సమయం చూసి ప్రియ ఆయుధంతో తనని పొడుచుతుంది. ప్రియా పొడిచిన వెంటనే ఆ దయ్యం జోరుగా అరవడం ప్రారంభిస్తుంది. తర్వాత భస్మమై ఆ ఆయుధంలోకి వెళ్లిపోతుంది. పుష్ప మరియు ప్రియా దయ్యం కథని ముగించేశారు. తర్వాత ఆ ఆయుధంని గురుజీ చేతికి ఇచ్చేశారు. వాళ్ళిద్దరూ వాళ్ల ప్రాణాన్ని మాత్రం కాదు, తెల్లగా ఉన్న అందరి ప్రాణాల్ని వాళ్ళిద్దరూ కాపాడారు. నల్ల దయ్యం ఒక కథ ఇలా ముగిసిపోయింది. చాలా రోజుల క్రితం కుమార్ ఒక ఐటీ కంపెనీలో పనిచేసేవాడు. అదే ఐటీ కంపెనీలో అతని గర్ల్ ఫ్రెండ్ కవిత కూడా పనిచేస్తూ ఉండేది. ఒకరోజు ఏం జరుగుతుందంటే, ఏ కవిత, నువ్వు వస్తున్నావు కదా? ఎక్కడికి? నిఖిల్ ఇస్తున్న పార్టీకి. కానీ ఆ పార్టీ జరుగుతుంది సిటీ బయట కదా. లేదు, నేను అక్కడికి రాలేను. నీకు మా పేరెంట్స్ గురించి తెలుసు కదా, మా మమ్మీ నన్ను చంపేస్తుంది. ఏదో ఒక స్టోరీ చెప్పు. ఇప్పుడు ఇంకొక స్టోరీ చెప్తే మా మమ్మీ ఇంట్లో నుండి బయటికి రానివ్వదు. నువ్వు రాకపోతే నేను కూడా ఆలోచిస్తాను వెళ్లాలా వద్దాని. కుమార్ కూడా పార్టీకి వెళ్లొద్దని నిర్ణయం తీసుకుంటాడు. సాయంత్రం ఇంటికి వెళ్లడానికి కుమార్ బయలుదేరబోతూ ఉండగా అతని దగ్గరికి నిఖిల్ వస్తాడు. కుమార్, రేపు పార్టీకి వస్తున్నావు కదా? అదే ఆలోచిస్తున్నాను, నువ్వు రాకపోతే నా పార్టీలో జోష్ ఉండదు బాయ్. చివరి క్షణంలో నువ్వు హ్యాండ్ ఇవ్వకరా. కుమార్ మళ్ళీ ఆలోచిస్తాడు. సరే అలాగే వచ్చేస్తాను. ఎలాగో చాలా రోజుల నుండి నేను ఏ పార్టీకి వెళ్లలేదు. థ్యాంక్ యూ రా కుమార్. కుమార్ తన ఇంటికి బయలుదేరతాడు. తర్వాతి రోజు ఆఫీస్ అయిపోయాక కుమార్ తన మరో కొలీగ్ ని బైక్ మీద కూర్చోపెట్టుకుని నిఖిల్ పార్టీ జరిగే చోటికి వెళ్తాడు. ఆ ఏరియా చాలా దూరంలో ఉంటుంది, కానీ ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్లడంతో కుమార్ ఆ విషయం గమనించడు. పార్టీ జరిగే చోటికి చేరుకుని అందరూ చాలా ఉల్లాసంగా గడుపుతారు. రాత్రి 1 గంట దాటుతుంది. కుమార్ ఇంటికి బయలుదేరాలనుకుంటాడు. అతని అందరు ఫ్రెండ్స్ బాగా మందు కొట్టిన మత్తులో తేలుతుంటారు. ఓకే, నేను బయలుదేరుతాను, రేపు ఆఫీస్ లో కలుద్దాం. సరే, జాగ్రత్తగా వెళ్ళు. కుమార్ అక్కడి నుంచి ఒంటరిగా బయలుదేరతాడు. ఆ రోజు చాలా చీకటిగా ఉంటుంది. ఈ రోజు అమావాస్య అనుకుంటాను. కుమార్ తన బైక్ మీద వెళ్తూ ఉండగా దారిలో శ్మశానం దగ్గర ఒక యువతి కనిపిస్తుంది. కుమార్ బైక్ ఆపాలా వద్దా అని ఆలోచిస్తాడు. బహుశా ఆమె ఎవరి సహాయం కోసమో ఎదురు చూస్తున్నట్టుంది. అలా అనుకుని కుమార్ తన బైక్ ని ఆమె ముందు ఆపుతాడు. హలో మేడం, మీకు ఏదైనా సహాయం కావాలా? ఆమె తన తలను పైకెత్తి ఒకవైపుకి వంచుతుంది. తర్వాత నవ్వుతుంది. ఇప్పుడు నేను నీతో పాటే వస్తాను.
ఇక్కడ నేను ఒంటరిగా ఉన్నాను, నీతో పాటే వస్తానిప్పుడు. వెంటనే ఆమె ఒక దయ్యంగా మారిపోయి భయంకరంగా నవ్వుతూ ఉంటుంది. అది చూసి కుమార్ భయంతో వణికిపోతాడు. అతనికి చెమటలు పడతాయి. వెంటనే తన బైక్ ని స్టార్ట్ చేసి వేగంగా అక్కడి నుంచి పారిపోతాడు. జయ హనుమాన జ్ఞాన గుణసాగర, జయ హనుమాన జ్ఞాన గుణసాగర. కుమార్ అలా భయపడుతూనే బైక్ ని నడుపుతూ హనుమాన్ చాలీసా చదువుకుంటూ వెళ్తూ ఉంటాడు. అతని మత్తు మొత్తం దిగిపోతుంది. కుమార్ సైడ్ మిర్రర్ లో చూసేసరికి ఆ దెయ్యం కనిపిస్తుంది. దాంతో బైక్ ని మరింత వేగంగా నడుపుతాడు. అలా వేగంగా వెళ్లి తన ఇంటికి చేరుకుని తన గదిలోకి వెళ్లి తలుపులు మూసుకుంటాడు. తర్వాత నిండా కప్పుకుని పడుకుంటాడు. జయ హనుమాన జ్ఞాన గుణసాగర, జయ హనుమాన జ్ఞాన గుణసాగర. అలా చాలీసా చదువుతూ ఎప్పుడు నిద్రపోయాడో అతనికి కూడా గుర్తుండదు. తర్వాతి రోజు ఉదయం కుమార్ తల్లి వచ్చి అతని గది తలుపు కొడుతుంది. బాబు లేట్ అవుతోంది, ఆఫీస్కి వెళ్లడం లేదా ఈరోజు? తల్లి మాటలు విని కుమార్ నిద్రలేస్తాడు. తలుపు తెరిచి చూసేసరికి కుమార్ కి తల్లి రాత్రి చూసిన దెయ్యంలాగా కనిపిస్తుంది. కుమార్ మళ్లీ భయపడతాడు. వెళ్ళిపో, ఇక్కడి నుండి వెళ్ళిపో. ఎవరు నువ్వు? నా వెంట ఎందుకు పడుతున్నావు? బాబు నేను మీ అమ్మని నాన్న. కుమార్ ప్రవర్తన చూసి అతని తల్లి తన భర్తను పిలుస్తుంది. ఏవండి వినండి, మన అబ్బాయికి ఏదో అయ్యింది. కుమార్ ను చూసిన అతని తండ్రి కూడా ఆశ్చర్యపోతాడు. కుమార్ అలా ఎందుకు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడా అని. కుమార్ తన తల్లిని చూస్తూ వెళ్ళిపో వెళ్ళిపో అని అంటాడు. నువ్వు వెళ్ళు, డాక్టర్కి ఫోన్ చెయ్యి. కుమార్ తల్లి అక్కడి నుండి వెళ్లిపోగానే కుమార్ మామూలుగా మారిపోతాడు. కాసేపు అయ్యాక అక్కడికి డాక్టర్ వస్తాడు. కుమార్ డాక్టర్ తో రాత్రి జరిగిందంతా చెప్తాడు. బహుశా ఇతను తాగిన మత్తులో ఏదో భ్రమపడి ఉంటాడు. ఆ భ్రమ ఇతని మనసులో భయంగా మారిపోయి ఉంటుంది. ఇతన్ని సైకియాట్రిస్ట్ కి చూపించండి. అలాగే మీరు ఎవరైనా మంచి సైకియాట్రిస్ట్ ని సజెస్ట్ చేయండి. మా అబ్బాయి తొందరగా బాగైతే చాలు. కుమార్ కి అతని తల్లి ఎప్పుడు ఎదురొచ్చినా దెయ్యంలాగానే కనిపించేది. ఆమెను చూస్తూ భయంతో అరిచేవాడు. కుమార్ ఆఫీస్కి వెళ్లడం కూడా మానేస్తాడు. కుమార్ గదిలోంచి బయటికి రాకుండా తన గదిలోనే ఉండిపోతాడు. చాలా రోజుల వరకు కుమార్ ఆఫీస్కి వెళ్లడు. అందుకే కవిత అతన్ని కలిసేందుకు ఇంటికి వస్తుంది. కుమార్ కి జరిగిన దాని గురించి అతని తల్లి కవితతో చెప్తుంది. నా కొడుక్కి ఏమైందో నాకేమీ అర్థం కావట్లేదమ్మా. మీరేమీ బాధపడకండి, నేను వెళ్లి కుమార్తో మాట్లాడతాను. సరేనమ్మా, ఇప్పుడు నువ్వే ఏదైనా చెయ్యాలి. కవిత కుమార్ ముందుకు వెళ్లగానే కుమార్ కి కవితలో కూడా ఆ దెయ్యమే కనిపిస్తుంది. వెళ్ళిపో, నన్ను ఒంటరిగా వదిలేయి, వెళ్ళిపో. కుమార్ ప్రవర్తన చూసిన అతని తండ్రి వచ్చి కవితను బయటికి తీసుకువెళ్తాడు. కవిత, వాడికి నీలో కూడా ఆ దెయ్యమే కనిపిస్తున్నట్టుగా ఉంది. అలా ఎందుకు అంకుల్? అదే మాకు అర్థం కావడం లేదు. ఒక సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, తొందరగానే వాడికి తగ్గిపోతుంది. అప్పటి వరకు నువ్వు వాటికి దూరంగా ఉండడమే మంచిది. నాకేమనిపిస్తోందంటే కుమార్ చెప్పేది నిజమేనేమోననిపిస్తుంది. అంటే నువ్వనేది ఆ దయ్యం నిజంగానే ఇక్కడుందేమో, అది కేవలం కుమార్కి మాత్రమే కనిపిస్తుందేమో. అదెలా సాధ్యం? సాధ్యమేనండి, ఆ దయ్యం ఎవరిని పట్టుకుంటే వాళ్లకే కనిపిస్తుందంట. నా కొడుకుని ఆ దయ్యం ఇలా బాధ పెట్టడం నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే మనో వాడిని పీరుబాబా దగ్గరకు వీలైనంత తొందరగా తీసుకెళ్లాలి. నువ్వు చెప్పినట్టే చేద్దాం. తర్వాతి రోజు సాయంత్రం కుమార్ అమ్మా నాన్నలు పీర్బాబా దగ్గరికి వెళ్లేందుకు రెడీ అవుతారు. కుమార్ ఒంటరిగా ఇంట్లో ఎలా ఉండాలా అని అతని తల్లికి టెన్షన్ గా ఉంటుంది. మీరు వెళ్లి కుమార్ తో చెప్పిరండి. బాబా కుమార్, మేము నిన్ను ఈ దెయ్యం బారి నుండి తప్పించడానికి పీర్బాబా దగ్గరికి వెళ్తున్నాం. బహుశా ఆయన మనకి ఏదైనా తాయెత్తిస్తాడేమో. మేము వచ్చే వరకు నువ్వు ఇంట్లో ఒక్కడవే ఉండగలవా? అలాగే నానా, మీరు ఏదో ఒక మార్గం కనుక్కొని రండి. అలాగే, నాకు నమ్మకం ఉంది, వెళ్తాను. నువ్వు జాగ్రత్త, భోజనం బయట డైనింగ్ టేబుల్ మీద రెడీగా ఉంది. అలాగే నాన్న. కుమార్ ని అతని అమ్మా నాన్నలు ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతారు. సాయంత్రం చీకటి పడ్డాక హఠాత్తుగా కుమార్ కి గజ్జల చప్పుడు వినిపిస్తుంది. కుమార్ భయపడి అద్దం వైపు చూస్తాడు. అతను అద్దం వైపు చూసేసరికి ఆ దయ్యం అందులో కనిపిస్తుంది. ఎక్కడికి పారిపోతున్నావో నేను చెప్పాను కదా, ఇక నుండి నీతోనే ఉంటానని. మా అమ్మ నాన్నలు ఏదో ఒకటి తప్పకుండా చేస్తారు. దెయ్యం అద్దంలో నుండి బయటికొస్తుంది. నా దగ్గరికి రావద్దు, నా మాట విను, నా దగ్గరికి రావద్దు. కుమార్ భయపడుతూ మెట్లెక్కుతూ ఉంటాడు. కుమార్ దెయ్యం ఇద్దరూ ఇంటి స్లాబ్ మీదకి చేరుకుంటారు. రావద్దు, నా దగ్గరికి రావద్దు.
దయ్యం నవ్వుతూ కుమార్ దగ్గరికి వస్తూ ఉంటుంది. కుమార్ భయపడుతూ ఉంటాడు. అతను తన వెనక్కి చూసుకోడు. అతని కాలు జారి పైనుండి కింద పడి చనిపోతాడు. కుమార్ కళ్లల్లోని భయం అలాగే ఉండిపోతుంది. ఆ దెయ్యం ఇంటిపైన నిలబడి భయంకరంగా నవ్వుతూ ఉంటుంది.